తిరుపతిలో దొంగ ఓటర్ కార్డులని ముద్రించడాన్ని దేశద్రోహ నేరంగా పరిగణించాలని రఘురామ కృష్ణరాజు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్తో ఆయన నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రికే లేఖ రాశారు. దేశ సార్వభౌమాధికార సమగ్రతని దొంగ ఓటర్ కార్డులు తయారు చేయడం ప్రమాదకరమని రఘురామ కృష్ణరాజు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ లక్ష్యాలు ఇలాంటి పనులను చేయడం వల్ల దేశానికి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో లక్షలాది దొంగ ఓటర్ కార్డులు ముద్రించారని, తక్షణం వారి మీద చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తిరుపతి దొంగ ఓటర్ల అంశాన్ని సీరియస్గా తీసుకోకపోతే భారత్లో ఇలాంటి ఐడి కార్డులు తయారు చేయడం, వాటి ద్వారా సంఘ విద్రోహ కార్యకలాపాలకి పాల్పడడం ఈజీ అన్న భావన పెరిగిపోతుందని ఆందోళన వెలుబుచ్చారు. తక్షణం కేంద్ర హోం, రక్షణ మంత్రిత్వ శాఖలు ఈ అంశం మీద దృష్టి సారించి దొంగ ఓటర్ కార్డులకు సంబంధించి ప్రింట్ చేసిన వారి మీద ఏపీలో చర్యలు తీసుకోవాలని, ఎన్ఐఏని రంగంలోకి దించాలని అమిత్ షా అత్యవసర ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరుతున్నారు. దొంగ ఓటర్ కార్డుల మీద ఫిర్యాదులను ఇప్పటికీ ఎన్నికల కమిషన్కి పంపించినట్టు రఘురామ కృష్ణరాజు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఎన్ఐఏ ద్వారా విచారణకు ఆదేశించాలని కూడా కోరారు. దొంగ ఓటర్ కార్డులు ముద్రించడం నిజానికి చాలా తీవ్రమైన నేరం, కానీ కారణాలు ఏమిటో కానీ ఎన్నికల సంఘం కూడా పెద్దగా ఈ విషయంలో పట్టించుకోలేదు. చాలా కామన్ అన్నట్టుగా చాలామంది వ్యవహరిస్తున్నారు. రేపు ఓటర్ కార్డులకు బదులు పాస్పోర్ట్లు కూడా ముద్రిస్తారనే అంశాన్ని గమనించలేకపోయారు. కానీ రఘురామ కృష్ణరాజు మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. నిజానికి హోంశాఖకి ఎంపీలు చేసినటువంటి ప్రతి ఫిర్యాదుకి రికార్డు ఉంటుంది, ఏం చర్యలు తీసుకున్నారో ఫాలో అప్ ఉంటుంది. ఈ ప్రకారం చూస్తే తిరుపతి దొంగ ఓటర్ కార్డుల అంశాన్ని సీరియస్గా తీసుకుంటే ఎన్ఐఏ విచారణకి ఆదేశించినా ఆశ్చర్యపోక్కర్లేదు. అయితే చాలా పెద్ద పెద్ద కేసులే ఏపీకి వచ్చేసరికి స్లో అయిపోతున్నాయి. ఇదంతా అన్నటువంటి చర్చ కూడా సహజంగా వస్తుంది.